ఎగిరేగువ్వ నీరెక్కల్లో ఏదో బలముచ్చిందేమో చూడు, మురిసేగువ్వ నీ నవ్వుల్లో ఏదో వరముచ్చిందేమో నేడు. నీ పాదాలు ఎందుకు తడబడుతూ నడిచేనే ముందుకు, ఈ నిమిషం నీలో వచ్చే కొత్త మార్పుకు పేరే వయసే బహుశా. ఎగిరే గువ్వ నీరెక్కల్లో ఏదో బలముచ్చిందేమో చూడు, మురిసే గువ్వ నీ నవ్వుల్లో ఏదో వరముచ్చిందేమో నేడు. నీ పాదాలు ఎందుకు తడబడుతూ నడిచేనే ఎగిరే గువ్వ నీ పక్షుల్తో చేరి తిరిగే రోజులింక లేవే. అవునే గువ్వ నీ వెనకుంది బాధే, సృష్టి రాతలే ఇది. నిన్ను చూసి లోకం నవ్వుతుందే, చెమ్మగిళ్ళకే గువ్వ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఓయ్, నిన్నే పిలిచేది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? మీరు కొంచెం లేస్తే ఈ బైక్ నాదండి. ఓయ్, ఎక్స్క్యూజ్ మీ. హలో, ఒక్క నిమిషం, ఇటు రండి, కూర్చోండి. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, కంగారు పడకండి. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎవరైనా వస్తున్నారా? మా మమ్మీ వస్తా అన్నారు కానీ ఇంకా రాలేదు. ఓ అవునా? అరే, ఈ టైంలో బండి ఆగిపోయింది. ఒకసారి మీ మమ్మీకి ఫోన్ చేసి ఇక్కడున్నా అని చెప్పండి. హలో. హలో మమ్మీ. అమ్మ కావ్య, ఏమైందిరా, ఎందుకేడుస్తున్నావు? నిన్నే కావ్య, ఏమైంది చెప్పు. స్కూల్కి వస్తుంటే పీరియడ్స్ వచ్చాయమ్మా. అవునా? ఏం చేయాలో తెలియక ఇక్కడ చోటు ఆగిపోయినా. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడ ఒక అన్న హెల్ప్ చేశాడు. ఒకసారి తనకు ఫోన్ ఇవ్వమ్మా. హా ఆంటీ, చెప్పండి. నేను కావ్యని ఇంటికి తీసుకొద్దాం అనుకుంటే మధ్యలో నా బైక్ ఆగిపోయిందమ్మా. నేను వచ్చేంత వరకు కావ్యకి కొంచెం తోడుగా ఉంటావా? హా ఓకే ఆంటీ. ఆంటీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే అత్తపూర్లో, కావ్య స్కూల్ దగ్గర ఉన్నానమ్మా. ఓ అలాగా, ఓకే ఆంటీ. తనని తీసుకొని మీ దగ్గరికి వస్తున్నాను, మీరు అక్కడే వెయిట్ చేయండి. సరే అమ్మా, ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఒకసారి కావ్యకి ఫోన్ ఇవ్వమ్మా. హా ఇస్తున్నా ఆంటీ. ఆ అన్న నిన్ను నా దగ్గర తీసుకొని వస్తాడు, తనతో రా అమ్మా. సరే అమ్మా.
చాలా థ్యాంక్స్ బాబు. హా ఇట్స్ ఓకే ఆంటీ, మీరేం వరి అవ్వకండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు నా బైక్ తీసుకెళ్ళండి. హా సరే బాబు. సరే మీ ఫోన్ ఇవ్వండి. తీసుకోండి. ఇది నా నెంబర్ ఆంటీ, మీ బైక్ రిపేర్ చేసి తీసుకొస్తాను. లొకేషన్ సెండ్ చేయండి. అన్న కొంచెం ఇది స్టార్ట్ అవ్వట్లేదు, ఏమైందో చూడవా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంతైంది? ఇదిగోని మీ బైక్ కీస్. చాలా థ్యాంక్స్ బాబు, ఈరోజు మా అమ్మాయికి చాలా సహాయం చేసావు. ఇట్స్ ఓకే ఆంటీ. అక్కడ నీలా చాలా మంది ఉన్నారు, అందరు చూసి నవ్వారు. నీలాగెవరు హెల్ప్ చేయలేదు. ఒక ఆడపిల్లకి ఆపద వస్తే సహాయం చేయడం మన బాధ్యత. ఆ బాధ ఎలా ఉంటుందో ఒక ఆడవాళ్ళకి మాత్రమే తెలుసు. చూడు కావ్య, ఇదేం తప్పు కాదు. నువ్వు భయపడడానికి, సిగ్గుపడ్డానికి, నీకు సహాయం చేయకుండా నేను చూసి నవ్విన వాళ్ళు సిగ్గుపడాలి. ఇది ప్రతి ఆడపిల్ల జీవితంలో సహజమే. మీ అమ్మగారు నీకు చెప్పే ఉంటారు, ఇలా మళ్ళీ ఎప్పుడైనా జరిగితే ఏడవకుండా ధైర్యంగా ఉండాలి. ఓకేనా? ఈ ప్రాబ్లం అనే కాదు, ఇంతకంటే పెద్ద ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసే ధైర్యాన్ని ఇచ్చావు. ఏ అమ్మాయి ప్రాబ్లంలో ఉన్నా నీలాగా ముందుకొచ్చి సాయం చేసే అన్నుంటే చాలు. ఒక ఆడపిల్లని ఇంత బాగా అర్థం చేసుకున్నావంటే నీలో ఎంత సంస్కారం ఉందో తెలుస్తుంది. అది మా పేరెంట్స్ దగ్గర నుండి వచ్చిందండి. అయినా మీరే మీ అమ్మాయికి ధైర్యంగా ఉండమని చెప్పండి. తప్పకుండా బాబు. ఓకే అండి, మరి వెళ్ళొస్తాను. ఓకే బాబు, జాగ్రత్త.